Hi friends, andar ki namaskaram. E video lo ippude vachina oka important update cheppadaniki ee video chesanu. So manaku YS Jagan Mohan Reddy garu Jagana Vidya Divana Patakam kinda evaraithe first class nunchi 10th class varaku chadive pillalu unnaro varandariki kuda evaithe schools lo avasaramayye prati oka vastu kit mottam 6 vastuvula kit anedi so vidyarthulaku andajeyabothunnaru. So aithe meeru deeniki ee vidhanga eligible avtaru, so ee vidhanga apply chesukovali. Adhe vidhanga inko point entante evaraithe 9th class 10th class pillalaku adhe vidhanga ee school dress kutichukodaniki entante meeku double kuda government isthundi. Aa double కూడా మీ అకౌంట్ లో వేస్తారు. సో దాని సంబంధించిన కంప్లీట్ డీటెయల్స్ అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో డబ్బులు కూడా రిలీజ్ అయ్యాయి. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తూ ఉంటే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే జవరన విద్యా దీవెన కానుక కింద 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు యూనిఫామ్ అందించేందుకు 80 కోట్ల 43 లక్షల రూపాయలను మనకు ఏపీ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఓకే స్టూడెంట్స్ కు ప్రతి స్టూడెంట్స్ కూడా 2 తరగతుల స్టూడెంట్స్ కి ఇచ్చేందుకు ఈ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రతి యూనిఫామ్ జతను కూడా కుట్టడానికి అంటే వారు క్లాత్ ఇస్తారు, మనము డ్రెస్ అనేది కుట్టించుకోవాలి. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, 9th, 10th స్టూడెంట్స్ వచ్చేసి అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి మనకు పేరుకి కూడా మనకు దాదాపుగా 80 రూపాయలు చొప్పున గవర్నమెంట్ అయితే చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే సమగ్ర శిక్షణ పథకం కింద యూనిఫామ్ జతలను ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేయబోతోంది. అయితే 6 వస్తువులతో కలిగిన కిట్లను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ చదివిన పిల్లలకు అందించబోతోంది. కాగా గవర్నమెంట్ స్కూల్స్ చదివేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి జగనన్న విద్యా కానుక కింద 6 వస్తువులతో కూడిన స్పెషల్ కిట్లను ఏపీ ప్రభుత్వం అందజేయనుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివే 42 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ కి ఈ కిట్లను పొందనున్నారు. ప్రతి కిట్లో కూడా 3 జతల యూనిఫామ్ క్లాత్, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు, సో 3 జతలు మొత్తం 3 జతలకు సంబంధించినటువంటి క్లాత్ ఇస్తారు. దాంతోనే మనకు బుక్స్, అలాగే స్కూల్ బ్యాగు, నోట్బుక్లు, అదేవిధంగా 2 జతల షూలు, అదేవిధంగా సాక్సులు, బెల్ట్, ఇవన్నీ కూడా ఉండే విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే ప్రతి విద్యార్థికి అంటే దాదాపుగా 42 లక్షల మందికి ఈ కిట్స్ అనేవి అందించబోతున్నారు. అదేవిధంగా యూనిఫామ్ కుట్టించేందుకు అయ్యే ఖర్చులను కూడా స్టూడెంట్స్ తరలో బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బులు అయితే ఏదైతే మీరు యూనిఫామ్ కుట్టించుకోవడానికి అవసరమైన డబ్బులు, అమ్మఒడి డబ్బులు ఏవైతే పడి ఉంటాయో, సో ఇప్పటికే మనకు జనవరి నెలలో అమ్మఒడి పడాయి. అదేవిధంగా తర్వాత మనకు రీసెంట్గా 2వ విడత అమ్మఒడి కూడా డబ్బులు అనేవి అందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఏదైతే అమ్మఒడి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ అకౌంట్లోకే మీకు మొత్తం 3 జతలు ఇస్తారు. సో 3 జతలకు సంబంధించినటువంటి ఈ కుట్టించడానికి ఏదైతే ఖర్చు అవుతుందో 3 పేర్స్కి సంబంధించి 8240 రూపీస్ అనేది మీ అకౌంట్లో జమ చేస్తారు. సో ఇదేంటంటే గవర్నమెంట్ ఒక రేట్ అనేది ఫిక్స్ చేసింది. సో బయట మీరు కుట్టించుకుంటే కొంచెం ఎక్కువే ఛార్జ్ చేస్తారు, కానీ అందరూ ఒకే చోట కుట్టించుకునే పద్ధతి ద్వారా ఈ ప్రభుత్వం అయితే ఈ రేట్ అయితే ఫిక్స్ చేసింది. సో మీరు 80 రూపాయలు ఒక జతకు అయితే మీ అకౌంట్లో వేస్తుంది, మొత్తం 3 జతలు కలిపి 240 రూపాయలు వేస్తుంది. ఓకే, ఈ 240 రూపాయలు మీరు ఈ 3 పేర్స్ అయితే కుట్టించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వేసవి సెలవులు అనంతరం స్కూల్ తెరిచిన నాటికి ఈ కిట్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. సో ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులు అవన్నీ కూడా విడుదల చేశారు. సో మనకు వేసవి నెలలో ఈ ఎండాకాలం తర్వాత స్కూల్ తెరిచిన తేదీకి ఈ కిట్స్ అన్ని కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ చదివే విద్యార్థులకు మాత్రమే ఈ కిట్స్ అనేది పంపిణీ చేస్తారు. సో చాలామంది ప్రైవేట్ స్కూల్స్ చదివే వారికి కూడా పంపిణీ చేస్తారని అడుగుతున్నారు. కాదండి, ఎవరైతే కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ కిట్స్ అనేటివి ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది. ఓకే, సో ఇది ఇవాళ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.